మెడికల్ స్టేటస్ లోటు తీరుస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ప్రత్యేక హోదా మీద చర్చ నడుస్తుంది ప్రత్యేక హోదా ఇవ్వలేం దానికి బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించింది కేంద్రం ఇచ్చింది తీసుకుందాం రావాల్సిన దాని కోసం పోరాడదామంటోంది అధికార పక్షం ప్రతిపక్షాలు కాదు కూడదు అంటున్నాయి ఈ సందర్భంలో ప్రత్యేక హోదా అంటే ఏంటి ఎవరికి ఇస్తారు ప్రత్యేక హోదా ప్యాకేజ్ గా ఎలా మారింది ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాలుగు హామీలు ఇచ్చారు వాటిలో మొదటిది సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ రెండు సెక్షన్ 94 ప్రకారం పారిశ్రామీకరణ పన్ను మూడు 22/2014 రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ప్రకటన చేయటం ఇక నాలుగు రాష్ట్ర రెవెన్యూ లోటు అంచనా వేసే బాధ్యత 14వ ఆర్థిక సంఘానికి అప్పగించటం నిధులు సమకూర్చటం ఇంకా ఎన్నో సెక్షన్లు ఉపసెక్షన్లు ఉన్నాయి వాటిని అలా ఉంచితే ప్రత్యేక హోదా వల్ల లాభాలు ఈ లోటు ప్యాకేజీ ఎలా తీరుస్తుంది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ ఆదాయం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే విధానం గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రాష్ట్రాలకు పంచుతారు ప్లాన్ ఫండ్స్ నాన్ ప్లాన్ ఫండ్స్ రెండు రకాలు ప్రణాళికేతర వ్యయం నుంచి సంక్షేమ పథకాలు జీతభత్యాలు మొదలైన వాటికి ఖర్చు చేస్తారు వీటిని ఎలా ఉపయోగించాలి అన్నది చెప్పడానికి ప్రతి 5 ఏళ్లకు ఒక ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తారు ప్రతి ఆర్థిక సంఘం అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుంది ఒక్కో ఆర్థిక సంఘానిది ఒక్కో తీరు ఇక ప్రణాళికా వ్యయం విషయానికి వస్తే ఇందుకోసం ప్లానింగ్ కమిషన్ ఉంటుంది ప్రతి 5 ఏళ్లకొకసారి ప్లానింగ్ కమిషన్ పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఉదాహరణకు రహదారులు సాగునీటి ప్రాజెక్టులు ఆరోగ్యం ఇలాగన్నమాట పంతొమ్మిది వందల 1968లో ప్లానింగ్ కమిషన్ మొదటిసారిగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ అస్సాంలతో పాటు జమ్మూ కాశ్మీర్కు ప్లాన్ ఫండ్స్లో భాగంగా కొంత ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేసేది కొండ ప్రాంతాలు దేశ సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలు కావటం వల్ల ఇక్కడ పారిశ్రామికీకరణకు అవకాశాలు తక్కువ ఇలా వీటి కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు 5వ ప్లానింగ్ కమిషన్ 1974లో మరో 7 రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ ఇచ్చింది వీటిని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా పిలుస్తుంటారు ఈ స్పెషల్ స్టేటస్ కలిగిన రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ గ్రాంట్స్ ప్రణాళికా వ్యయం ద్వారానే ఇస్తారు గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం మొత్తం కేంద్ర ఆదాయంలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కావలసిన నిధులిచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాల సంగతి చూడాలి ఈ ఫార్ములాపై తర్జన భర్జనలు జరిగాక రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 1991లో ఓ కమిటీ వేశారు దీని ప్రకారం స్పెషల్ స్టేటస్ గల రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాలకు వాటాల శాతం తయారు చేశారు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90% గ్రాంటు 10% అప్పు ఇతర రాష్ట్రాలకు ఇది 30-70% ఉంటుంది ఎన్డీసీ ఆమోదం తర్వాత నుంచి ఇదే విధానం అమలవుతోంది 2002లో ఉత్తరాఖండ్ ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్న పరిమితులు అర్హతల వల్ల ప్రత్యేక హోదా ఇచ్చారు దీంతో ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల సంఖ్య 11కు చేరింది ప్రత్యేక హోదా పొందిన చివరి రాష్ట్రం ఇదే ప్రత్యేక హోదా కలిగి ఉండాలంటే కొన్ని ప్రామాణికాలు ఉండాలి రాష్ట్రం పొరుగుదేశం సరిహద్దు కలిగి ఉండాలి ముప్పాతిక భాగం కొండలు గుట్టలతో నిండి ఉండాలి జీవన ప్రమాణాలు బాగా తక్కువగా ఉండాలి పారిశ్రామికీకరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ స్థాయిలో ఉండాలి ప్రత్యేక హోదా గల రాష్ట్రానికి ఇలాంటి పరిమితులుండాలి ఎన్నో ప్రకటనలు చేశారు వాటికి మళ్ళీ ఇంకోసారి చట్టబద్ధత కల్పిస్తూ అవి మరో 2 అంశాలు 5 ఏళ్లపాటు ప్రత్యేక సాయం అన్నారు వివరాలు మనకు తెలియదు ఇంకా పూర్తిగాను అట్లాగే రుణాల మంజూరు విషయంలో కొన్ని రుణాల భారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కొత్తగా రుణాలు సేకరించే అవకాశం రాష్ట్రానికి దక్కుతుంది వీటికి ఏర్పాట్లు చేశామని చెప్పన్నారు మంచిది ఇక మనకి ప్రజలు కోరుకున్నది బహుశా ప్రస్తుతం సాధ్యపడింది ఏమిటి అంటే పరిశ్రమలకు పన్నులు రాయితీలు కానీ మా ఇవాళ రాజకీయ వాతావరణంలో ఇతర రాష్ట్రాలను మనం ఏదో రకంగా ఒప్పించకుండా సాధ్యమేది లేదు విభజన జరిగినప్పుడు ఇలాంటి కులమానాలు లేకపోయినా కొన్ని ఉన్నాయన్న ఉద్దేశంతో మరికొన్ని రాజకీయ కారణాల వల్ల హోదా హామీ ఇచ్చారు ప్రత్యేక హోదా కలిగి ఉండటం వల్ల మామూలుగా వచ్చే వాటా కంటే ఎక్కువ నిధులొస్తాయి అది కూడా ప్రణాళికా వ్యయానికి మాత్రమే ఇక పన్ను రాయితీలు ఇవి ప్రత్యేక హోదాలో భాగమా అంటే కాదు
ప్రత్యేక హోదా వేరు, పన్ను రాయితీలు వేరు. ప్రత్యేక హోదా ఉండటం వల్ల ప్రణాళికా వ్యయం నుంచి ఎక్కువ నిధులొస్తాయి, కానీ పన్ను రాయితీలు కాదు. పన్ను రాయితీలు లేనిదే పరిశ్రమలు పెట్టడానికి వీలుండదు. పన్ను రాయితీ 2002 నుంచి మొదలైంది. ప్రత్యేక హోదా 1968 నుంచి ఉంది. పన్ను రాయితీలు మాత్రం 2002 నుంచే మొదలయ్యాయి. పన్ను రాయితీలు ఎందుకిచ్చారు అంటే ఈశాన్య రాష్ట్రాలు కొండలతో నిండి ఉండటం వల్ల పరిశ్రమలు లేకపోవటంతో పనులు లేక ప్రజలు తీవ్రవాదం వైపు ఆకర్షించబడేవాళ్లు. ఈ కారణాలను విశ్లేషించిన తర్వాత ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులను పెంచటానికి, ఆయా ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించటానికి ఏం చేస్తే పరిశ్రమలు వస్తాయని ఆలోచించాక పన్ను రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా వచ్చిందే పన్ను రాయితీ కాన్సెప్ట్. ఇలా ఈ పన్ను రాయితీ 5 సంవత్సరాలకు ఈశాన్య రాష్ట్రాలకు కల్పించారు. 2005లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కూడా పన్ను రాయితీ కల్పించారు. 2002లో మొదలైన ఈ పన్ను రాయితీ 2007లో ముగియాల్సి ఉంది. 5 ఏళ్ల తర్వాత మరో 2 ఏళ్లు పొడిగించారు. 2014లో 8 రాష్ట్రాలకు పన్ను రాయితీని తీసేశారు. 2017 నుంచి మిగిలిన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు పన్ను రాయితీలు తీసేస్తున్నారు. దీంతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పన్ను రాయితీలు అనేవే ఉండవు. ఈ 11 ప్రత్యేక హోదా రాష్ట్రాలు కూడా ఇక నుంచి ప్రత్యేక రాష్ట్రాలుగానే పిలుస్తారు. వేటికి పన్ను రాయితీలు ఇక నుంచి ఉండవు. అసలు ప్రత్యేక హోదా అన్నది భౌగోళిక స్వరూప స్వభావాల నుంచి పుట్టుకొచ్చింది. ఈ అర్హతలు ఏపీలో లేవని గుర్తించడంతో ప్రత్యేక హోదా నుంచి ప్రత్యేక ప్యాకేజీగా మార్చారు. హోదా మీద పోరాటాలు చేసినా ప్రయోజనం కనిపించనిది ఇందుకే. ఎందుకంటే ఏపీ స్పెషల్ స్టేటస్ కేవలం రాజకీయ కారణాలు, ఇతర బుజ్జగింపుల్లో భాగంగా పుట్టుకొచ్చిందే కానీ అర్హతల రీత్యా కాదని దీన్నిబట్టే తెలుస్తూనే ఉంది. అందుకే ఏపీ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజీయే మంచిదని భావిస్తోంది. ఇదేం పట్టని ప్రతిపక్షాలు హోదాతో రాజకీయాలను చేస్తున్నాయని అంటున్నారు విమర్శకులు.